మాస్టర్. చాయ్ బ్రేక్. చల్ చల్. ఓకే మాస్టర్, ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు, బీ కేర్ఫుల్. కమ్ ఆన్ మూవ్ యు బిచ్. నీ కర్మరా. చా, తప్పు, అక్కడ రైట్ తీసుకోవాల్సింది. నీ మాట వినొచ్చాను రవి. ఫినిష్. వాళ్ళు హోటల్కి వెళ్ళారు, నాకు సెంట్ పట్టడం రాదు. సారీ మాస్టర్. మాస్టర్, ఇప్పుడు చిన్న చాయ్ బ్రేక్ తీసుకొచ్చా? యెస్, జస్ట్ బట్ బిచ్. ఓన్లీ బిచ్ ఆర్ టూ మచ్ ఆర్ కంప్లైంట్ టు క్యాప్టన్. వీడి పని అయిపోయింది, మన పని అయిపోయింది. చిన్న సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎక్కడికి వెళ్ళాడు చిన్న? డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు చిన్న. మరీ అంత బాధపడకు, బతుకుంటే మళ్ళీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నాం చూసొద్దాం. ఓ, చూసుకున్నాను. వచ్చా వచ్చావాసన. మనకి బట్టల వాసన, బూట్ల వాసన ట్రైనింగ్ లేదు, కానీ వచ్చావాసన ఏముంది? నేను జీవితంలో వాటి మధ్య పెరిగింది. ఆ కెప్టెన్ గారు క్లూలు పెట్టేటప్పుడు ఇక్కడెక్కడ వచ్చిపోసుండాలి. దేవుడా దేవుడా, వాడు ఎక్కడ వచ్చిపోసాడో చూపెట్టవా ప్లీజ్. చిన్నకి ప్రామిస్ చేశాను ఈ ఒక్క హెల్ప్ చేసి. ఇప్పుడు చూపిస్తా వీరి కుక్క తడాక అంటే ఏంటో. అన్నా దొరికింది, అన్నా దొరికింది. ఇంటి గుడి కడుతున్నా, అన్నా కుక్క అయిపోయింది కదా. పిన్ని చెల్లెమ్మా, బాగున్నారా? అంతా బాగున్నారా? మనం అంతా లోపల పద పదండి. కిటికీ తలుపులు వేసేయండి, తలుపులు మూసేయండి, పదండి లోపల త్వరగా. ఏంటయ్యా, ఏమిటి, ఏదైనా తుఫాన్ రాబోతుందా? తుఫానా? ప్రళయం, భూకంపం బాబాయ్. పోలీసు నన్ను వెంబడించి ఇక్కడికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బెంబేలు పడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. పోలీసులా? ఏం చేసావు? మధు పెద్ద రౌడీ అయిపోయాడు. తెల్లవారు లేస్తే దొమ్మీలు, కొట్లాటలు, పోలీసులతో గొడవలు, రౌడీ మామూలు గొడవలు, కల్లుపాకల్లో రక్తపాతం, నడి రోడ్డు మీద రేపులు, ఘోరాలు. అయ్యయ్యో, ఒకటేమిటి, మధు వెనక ఇంత ముఠా ఉంది తెలుసా? నిజమేనంటా రావణ, అంత పెద్ద మగోడయ్యాడా మా మధు? తాతకి తగ్గ మనవుడు అనిపించుకున్నాడు. నువ్వు ఉండవు. ఎందుకు బామ్మ, నువ్వు ఆ మధుని అలా మెచ్చుకుంటూ పోతే వాడు హత్యలు చేయడం మొదలు పెడతాడు. మర్చిపోండి మధు పేరు, మర్చిపోండి. నాకు ఆకలిస్తే లోపల పోతాం పదండి. అయ్యో భగవంతుడా, ఏమండి నేను చెప్తే విన్నారా? మా బాబాయ్ కొడుకున్నాడండి, దేవినిచ్చి పెళ్లి చేద్దామంటే మధువా మధువా అంటూ వాయిదా వేశారు. ఇప్పుడు ఏమైందో చూడండి. నువ్వు నోర్మీవే, అదిగో తాక అంటే ఇదిగో పులి అంటావు. ఈ రమణగాడు ఏదో కలొచ్చుండు. బాబాయ్, నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు, అది నీ కర్మ, నీ కూతురు కర్మ. చూడమ్మా దేవి, నా మాట మీద నీకు నమ్మకం లేదా? అమ్మా దేవి. వస్తున్నానన్నా. మీరేంటి ఇంత లేట్గా వచ్చారు? దారిలో ఇద్దరు బాతు బచ్చాగాళ్ళు మాకు హాత్ ఇచ్చారు. రాంగ్ రూట్ చెప్పి 20 కిలోమీటర్లు తెప్పించారు. ఎవరై ఉంటారబ్బా? నోకరాజు బావా, మన సొన్నం బకెట్లకి కన్నం పడేలాగా ఉంది. ఐసి మూసేయ్. ఆ బాతు బచ్చాగాళ్ళు మీ ఇంట్లోనే పనిచేస్తున్నారంట. మా ఇంట్లోనా? ఎవరన్నాయా? బావా చెబితే విన్నావా, అనవసరంగా వాళ్ళని తప్పుదారి పట్టించావు. నేనా? వాళ్ళు గనక నా చేతికి దొరికితేనా? మీరు చెప్పినట్టు వాళ్ళు మా ఇంట్లో పనిచేసే వాళ్ళు అయితే వెంటనే పనిలోంచి తీసేస్తా. బావా మన రిజర్వాయర్ రీసౌండ్ ఇచ్చేలా ఉంది. రమ్మంటుంటే వినిపిస్తలా? ఇప్పుడు మనకి బకెట్లే హెల్మెట్లు. ఇక్కడ బాతులు మేపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటా చెప్పండి, వాళ్ళని AK-47 ఏకేస్తా. పీకెవలేవు స్టిక్కరు. నేను చెప్పాను కదండి, ఇక్కడెవరు అలాంటి పనిచేసే వాళ్ళు ఉండరు. బహుశా తోటలో పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు. నేను కనుక్కుంటానులేండి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, సాయంత్రం వచ్చి కలుస్తాం. బాను, వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు, ఏం కావాలో దగ్గరని చూసుకో. మర్యాదలకు ఏ లోటు రాకూడదు. అందరి దగ్గర ఆకతాయితనంగా ప్రవర్తించినట్టు వీళ్ళ దగ్గర ప్రవర్తించకు. అర్థమైందా? కారులో లగేజ్ ఉంది, వెళ్ళి పట్టుకురండి. అరే ఉజ్జలా ఉంది కదా, ఎంత అందంగా ఉందో ఈ చెవులు, ఈ కొమ్ములు. అవునంకల్, చాలా బాగా చేశాడమ్మా, ఉజ్జలాగానే ఉంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ ఫేస్లు కవర్ చేసుకుని కనిపిస్తున్నారేంటి? అది ఆంజనేయ స్వామి మా కోసం వ్రతం చేస్తున్నాడు. అదే మేము ఆంజనేయ స్వామి వ్రతం చేస్తున్నాం. వ్రతం పూర్తయ్యేదాకా ఏ లేడీ ఫేస్ మేము చూడం. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉందే.
బీబీసీలో విని ఉంటాను. ఒక్కసారి మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, పూర్తిగా తిరగండి, పేపర్ ముందు రిమూవ్ చేయండి. బాతు బచ్చాలు మీరేనా? బాతు బచ్చాలా? ఎవరు బావా? అదే కదా. షట్ అప్. బాతుల్ని మేపుతూ దారిలో మీరు మాకు రాంగ్ రూట్ చెప్పలేదు. అదే బావా, ఆ రోజు మన పేరు మీద ఊళ్ళో అప్పులు చేశారు. ఒక నీలాగా పొడుగ్గా ఎర్రగా బాలీవుడ్ హీరోలా ఉంటాడు, ఇంకోటి పొట్టిగా దిట్టంగా నాలా హాలీవుడ్ హీరోలా ఉంటాడు. అదే వాళ్ళ గురించే కదా వీడు చెప్పేది కదండి. యూ డౌట్ మీ? నో 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 నో, మా ఇద్దరికి వాళ్ళిద్దరూ డబుల్ యాక్షన్ అన్నమాట. డబుల్ యాక్షన్? యా, వాళ్ళు మాలాగే ఉండి పిచ్చి వేషాలు వేస్తుంటే విలేజ్ లో మా ప్రెస్టేజ్ డామేజ్ అయిపోతుంది. మీ అయ్యగారు రానివ్వండి, సింగిల్ యాక్షన్ డబుల్ యాక్షన్ తేలిపోతుంది. అది కాదు, నేను చెప్పేది ఏంటంటే, ఉండు బావా, వాళ్ళేదో సిటీ నుంచి వచ్చారు, పొల్యూషన్ దెబ్బ కిడ్నీలు మసిపట్టి ఉంటాయి, ఈ పొలాల్లో అటు ఇటు తిప్పితే కిడ్నీలు క్లియర్ అవుతాయనుకున్నాను. నా కరుణా హృదయాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు కంప్లైంట్ ఇస్తారా? ఆ, ఈ మాత్రం దానికి డబుల్ యాక్షన్ ఎందుకు? కాల్ షీట్లు దండగా, సింగిల్ యాక్షనే. ఇప్పుడు ఏమంటారు, ఏమంటారండి మీరు? వస్తాం, టేక్ రెస్ట్, బాయ్ మిలిటరీ మియావ్. పాల్ పాల్. ఏయ్, నా పేరు గోపాల్, పైకి రావాయి పో. నువ్వు పోయించుకునే అరగిత పాలకి పైకి రావాలా? వచ్చిన పాలకే డబ్బులు ఇవ్వలేదు. నీ మొహానికి డైలాగ్ ఒకటి. ఏంటి శివరా, పాట ఆపేశా? ఆహా, ఆడు. నిన్న కుట్టేసినది, మొన్న కుట్టేసినది, గండు చీమ గండు చీమ. ఏంటిది, సిమ్రన్ అదృశ్యం అయిపోయి షకీలా కనపడుతుంది. ఆహా, షకీలా అయినా పర్వాలేదు. షకీలా, ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? ఓ, మా బాబాయ్ భవానీ శంకర్ గారు చూస్తున్నాడనా? వాడి గోడ రంగు తప్ప గోళ్ళ రంగు తెలియదు, ఆడాళ్ళ గురించి అసలే తెలియదు. వాడొక పిచ్చవదవా, బట్టతలా వాడును. రా షకీలా రా, నీ బిగి కౌగిల్లో నన్ను బంధించి చంపేతాయి. చంపుతారా? ఒక్క ముద్దు పెట్టు నా పెదవులపై, ఒక్క ముద్దు పెట్టు. నేను ఎడతారా నీకు ముద్దు? అయ్యయ్యో, షకీలా నేను లోయలో పడిపోయాం, కాపాడండి కాపాడండి. ఏంటి, నువ్వు షకీలా లోయలో పడిపోయారా? ఏంట్రా, నాది బట్టతల, నాకు లేడీస్ కు బీట్ కొట్టడం తెలీదా? నా మన్మదలీల గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి బెధవా? ఒక్కసారి టచ్ చేశారంటే లైఫ్ లాంగ్ డిక్కడాయి డిక్కడాయి నా చుట్టూ తిరగాల్సిందేరా? ఆ దరిద్రమైన మలయాళం సినిమాలు చూసి కళ్ళగంట మానేసి వెళ్ళి టీ పట్రా. ఏంట్రా చూపు, చెత్త ఫేస్ నువ్వును. మా అన్న నిన్ను కంట కంటే ఏ గాడిదను కన్నట్టయితే బరువులు మోసుకొని బతికేది. మా నాన్న తర్వాత వాళ్ళ నాన్న కన్నా గాడిదో నువ్వే. ఏంట్రాను, కౌంటర్లు ఇస్తున్నాడు కౌంటర్లు, నాకు అరికి పోగులు పెడతా.